హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో మొన్న నేను డిష్ వాషర్ తీసుకోవాలని చెప్పేసి అని చెప్పాను కదండి మీతోటి. నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మన అపార్ట్మెంట్లోనే మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు ఉన్నారు, సో ధనలక్ష్మి గారని, ఆవిడ కూడా నేను కూడా తీసుకోవాలనుకుంటున్నానండి అని చెప్పి, తను వాళ్ళకి హస్బెండ్కి నర్సరావుపేటలో ఇంకొక షాప్ తెలుసంట, సో అక్కడ కూడా వెళ్ళి కనుక్కొని వద్దామండి అని అంటే నన్ను కూడా రమ్మన్నారు. సో సరేనండి అని చెప్పేసి ఇద్దరం కలిసి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత అక్కడ మామూలుగా ఎల్జీ అంటే నేను కనుక్కున్నాను కానీ ఆవిడ కనుక్కోలేదు కదా. సో తను కూడా ఒక మనం అసలు ఏమీ తెలియకుండా ఒక ఐడియా లేకుండా వెళ్తే ఏమేం డౌట్స్ అడుగుతాము, ఏమేం వివరాలు తెలుసుకుంటాము, అవన్నీ కూడా తను అడిగి తెలుసుకున్నారండి. సో అలా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను షూట్ చేసుకున్నాను. సో మీరు ఏ షాప్కి వెళ్ళి తీసుకున్నా కూడా సేమ్ ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది ఆ పర్టికులర్ మోడల్కి అయితే సేమే ఉంటుంది. ఇప్పుడున్న అన్ని బ్రాండ్స్లోకెల్లా కొంచెం ఫీచర్స్ వైజ్గా ఎల్జీ అనేది బాగుంది అని చెప్పేసి ఆవిడ కూడా కొంచెం ఎల్జీ మీద ఇంట్రెస్ట్ తోటి అదే అడిగారు. సో నేను అది క్లియర్గా షూట్ చేశానండి. అంటే ఒక ఎలా చెప్తున్నారు ఏంటనేది క్లియర్గా నీకు షూట్ చేశాను కాబట్టి మీరు కూడా చూస్తే, మీరు షాప్కి వెళ్ళినా కూడా మీరు అడగాల్సిన డౌట్స్ అంటే యాజ్ ఏ ఒక రెగ్యులర్ కస్టమర్గా మనం ఏమేమైతే డౌట్స్ వస్తాయో అవన్నీ కూడా మీకు ఈ వీడియో చూస్తే క్లారిఫై అయిపోతాయి. హ్యాపీగా చూడండి. ఒకవేళ మీరు తీసుకుంటే మీ నియర్ బై షాప్లో ఆ మోడల్కి వెళ్ళి తీసుకోవచ్చు. కాకపోతే కొంచెం మనకేంటంటే ఎల్జీ సైడ్ ప్రైస్ అనేది కొద్దిగా మిగతా మోడల్స్ మీద కొంచెం ఎక్కువ ఉంటుంది. మీకు ఒకవేళ బడ్జెట్టే ప్రాబ్లం అని అనుకుంటే మీరు మిగతా బ్రాండ్స్ కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ ఈ వీడియోలో ఉన్న పాయింట్స్ అర్థం చేసుకొని వీటికి అక్కడ ఉందా లేదా అనేది కనుక్కొని కొంచెం అవి ఇవి కంపేర్ చేసుకుని మీరు వేరే బ్రాండ్ అయినా తీసుకోవచ్చు అండి, ఎల్జీ అనే కాదు. కాకపోతే ఇక్కడ ఏంటి బెనిఫిట్స్ అనేవి, అసలు ఏంటి, వాళ్ళు ఏం ఎక్స్ప్లెయిన్ చేశారో ఇవాళ మీకు వీడియోలో కంప్లీట్గా ఒక కంప్లీట్ రా బ్లాగ్ అనమాట, అక్కడ డైరెక్ట్గా షూట్ చేసిన బ్లాగ్ మీకు ఇవాళ చూపించేస్తున్నాను. మనం ఏం మాట్లాడాము, వాళ్ళు మనకి ఏం చెప్పారు అనేది. సో మీకు మీరు మీ ఓన్గా వెళ్ళి షాపింగ్ చేస్తే ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందో అలాంటి ఎక్స్పీరియన్సే ఫీల్ అవుతారు. సో నాకైతే మీ అందరికీ మంచిగా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మరి ఆలస్యం చేయకుండా వీడియోని కంటిన్యూగా వాచ్ చేసి మీకు నచ్చితే వీడియోని ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అలాగే మీకు ఇటువంటి మంచి మంచి లైక్ షాపింగ్ బ్లాగ్స్, టిప్స్, రెసిపీస్ ఇలాంటివి తెలుసుకోవాలంటే మన స్మార్ట్ తెలుగు హౌస్ ఆఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నా వీడియో నోటిఫికేషన్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ గంట సింబల్ కూడా కొట్టడం మర్చిపోకండి. సో అదైతేనే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు మేము ఎల్జీకి సంబంధించి క్లియర్ డీటెయిల్స్ ఏవైతే తెలుసుకున్నామో మంచిగా మీరు కూడా అసలు ఒక షాపింగ్ దగ్గరకు వెళ్ళి అడిగి మాట్లాడి తెలుసుకుంటే ఎలా అర్థమవుతాయో ఆ విధంగా అర్థమవుతుంది. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. టచ్ ప్యానెల్ తో వస్తుంది అన్నమాట. కాకపోతే ఇది రెజ్యూమ్ లేనట్టుంది కదండి ఎల్జీలో, అది ఒక డిఫాల్ట్ ఉన్నట్టుంది. యాక్చువల్ గా డిష్ వాషర్ ఇండియన్ మార్కెట్ లో ఎక్కువగా క్లీనింగ్ కానీ యూజ్బుల్ కానీ యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలంటే బాష్ అండి. నెక్స్ట్ ఎల్జీ. ఎల్జీలో ఏంటంటే మనకి అడ్వాంటేజ్ డిడి మోటర్ నాయిస్ వైబ్రేషన్ చాలా లెస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్నర్ క్యావిటీ, ఏదైతే ఇన్నర్ క్యావిటీ ఉందో మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ వస్తుంది. ఈ స్ప్రే ఆరమ్స్ వచ్చేసి హెవీ స్పీడ్తో రన్ అవుతూ ఉంటాయి, లాస్ట్లో స్టీమ్తో పుట్టుకేసి డ్రై అయిపోతుంది. మనకి బెనిఫిట్ వల్ల ఏంటంటే 10 ఇయర్స్ మోటార్ వారంటీ ఇస్తాడు ఇందులో. టోటల్ 2 ఇయర్స్ వచ్చేసి ఇటెన్సిటీ మొత్తం ఫ్రీ వారంటీ ఉంది. 24 నెలలు ఏ పార్ట్ పోయినా, పీసీబీ పోయినా, స్ప్రే ఆరమ్స్ పోయినా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ పార్ట్ పార్ట్ తీపిచ్చేస్తారు. 24 నెలలు 24 నెలలు 10 ఇయర్స్ 10 ఇయర్స్ వచ్చేసి మనకు మోటార్ మోటార్ ఒకవేళ అది పాడైతే వాళ్ళు వచ్చి ఫ్రీగానే చేస్తారు. ఇప్పుడు ఇవ్వండి, ఈ ఫోల్డ్ కావాలంటే ఫోల్డ్ చేసుకోవచ్చు, ఇలా ఫోల్డ్ అయిపోతుంది. లేదు అనుకుంటే మళ్ళీ అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఇది అవసరం లేదంటే ఇలా పెట్టుకొని ప్లేట్ పెట్టుకోవచ్చు. అది కూడా పూర్తిగా ఫోల్డ్ అంటే ఏదైనా గిన్నెలు పెద్దగా ఉంటే అడ్జస్ట్ అంటే ఇది ఏ కంపెనీలో కూడా మొత్తం పూర్తిగా ఫోల్డ్ కాదు. లోయర్ ర్యాక్లో ఐఎఫ్బిలో కాదు, బాష్లో కాదు, ఏదో అదర్ కంపెనీస్ దేంట్లో కాదు, ఒక ఎల్జీలోనే అవుతుంది. దానివల్ల మనకి ఏంటంటే గిన్నె సైజ్ పెద్దగా కడాయి, బాండి, ప్రెజర్ కుక్కర్ కొంచెం బిగ్ సైజ్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చింది ఇదిగోండి కటోరి, చిన్న చిన్న కటోరి ఇస్తాను అట్లా. ఇదేంటంటే హెవీ స్పీడ్ ఉంటుంది, ఇక్కడ నుంచి వాటర్ స్ప్రే చేస్తూ ఉంటుంది అట్లా. ఇది కూడా మొత్తం ఫోల్డ్ అవుతూ ఉంటుంది. ఇది ఒక్కటి తప్ప ఇవన్నీ మనకు కావాలంటే ఇది ఫోల్డ్ అవుతుంది. అది కావాలంటే వాడుకోవచ్చు, లేదా రిమూవ్ చేసి
ఈ పైన పెట్టిన దాంట్లోనే సైడ్ కూడా మనం అడ్జస్టబుల్ ఉంది కదండి, అడ్జస్టబుల్ పైకి వస్తుంది కావాలి అంటే ఇది ఒక ఫ్యాన్, ఇది ఒక ఫ్యాన్ కదా, ఈ ఫ్యాన్ కి ఫ్యాన్ కి మధ్య మనం పెట్టే ఈ ఫ్యాన్ తగలకూడదు, ఇట్లా బోర్డులు ఇచ్చాలి. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇలా పెట్టకూడదు వాటర్ వెళ్ళిపోతుంది, ఇలా పెట్టాలి, అట్లా బోర్లు ఇచ్చాలి. అడ్జస్ట్మెంట్ కొంచెం హైట్కి వెళ్ళిపోతుంది. అంటే దీంట్లో మనం కప్పులు గ్లాసులు పెట్టుకున్నాం, పెద్ద గిన్నెలు పెట్టుకోవాలన్నప్పుడు కొంచెం పైకి పెట్టుకోవచ్చు. అదే దీనిలో వచ్చేస్తుంది ఇది, ఇట్లా అట్లా అట్లా అంటే పైకి వచ్చేస్తుంది అట్లా. అంటే మనం కింద చూసుకుని సాల్ట్ సాల్ట్ దీంట్లో ఏం జరుగుతుంది అంటే సాల్ట్ ఉంటుంది, సాల్ట్ ఏం చేస్తుంది వాటర్లో ఉన్న హార్డ్నెస్ ని డియాక్టివేట్ చేస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే డస్ట్ పార్టికల్స్ అన్ని తీసేస్తుంది. ఈ సంపులోకి సాల్ట్ వేసుకుంటాం, ఈ సాల్ట్ వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తుంది, ఇక్కడ సెన్సార్ ఉంటుంది, ఈ సెన్సార్ తో క్లీనింగ్ ఉంటుంది అన్నమాట. మనకి ఎప్పుడైనా సాల్ట్ దానికి మెషిన్ అవసరం అన్నప్పుడు మనకి ఇండికేషన్ వస్తుందా? ఎల్ఈడి డిస్ప్లే మీద చూపిస్తాం, రీఫిల్ ద సాల్ట్, రీఫిల్ ద సాల్ట్ అని, లేకపోతే ఒక ఎర్రర్ కోడ్ చూపిస్తాం, చూపిస్తాం. దాని ప్రకారం మనం తీసుకోవచ్చు. మనకి యూజర్ మాన్యువల్ ఉంటుంది, ఈ యూజర్ మాన్యువల్ లో ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఏదైతే ఎల్ఈడి డిస్ప్లే ఉందో ఆ డిస్ప్లే లో బార్ కోడ్ ఇస్తారు, లేదంటే రీఫిల్ ద సాల్ట్, రీఫిల్ ద రింగ్ సైడ్ అట్లా ఉంటుంది, అది చూపిస్తుంది. దాని ప్రకారం మనం ఫిల్అప్ చేసేసుకుంటాం. అయితే మీకు చిన్న సింపుల్ లాజిక్ ఏంటంటే, ఒక్కసారి మనం ఇందులో కనుక 1.25 లీటర్ సాల్ట్ కనుక ఫిల్అప్ చేసి వాటర్ బస్ క్యాప్ పెట్టేవనుకోండి, 42-43 వాషెస్ కంటే 50 లోపు వచ్చేస్తుంది సాల్ట్ అనేది. కొత్త కొత్త ఫిల్అప్ చేయాల్సిన ఎవ్రీ టైం వచ్చేసి రింగ్ సైడ్ కానీ డిటర్జెంట్ కానీ ఇదే ఫిల్అప్ చేసుకుంటాం. ఇంకంతే, అది ఆటోమేటిక్ అయిపోతున్న తర్వాత మళ్ళీ ఇండికేట్ చూపిస్తుంటాం. మనకి దీంట్లో డిటర్జెంట్ కానీ రింగ్ సైడ్ కానీ అవి మాకు అవి మనకి ఎల్జీవి దొరుకుతాయి, ఐఎల్బి దొరుకుతాయి, బాయిస్ దొరుకుతాయి. మీరు ఏ అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు, లేకపోతే ఇండియన్ మార్కెట్లో ఒక టాబ్లెట్ దొరుకుతుంది, ఒక టాబ్లెట్ ఒక వాషింగ్ సరిపోతుంది, అట్లా కూడా తీసుకోవచ్చు. ఇదిగోండి ఒక టాబ్లెట్ పెట్టుకోవచ్చు, ఇది రింగ్ సైడ్ ఫిల్అప్ చేస్తాం. ఒకటి పాత్రల్ని వాష్ చేస్తుంది, ఇంకోటి వచ్చేసి పాత్ర మీద మచ్చలు లేకుండా చూస్తుంది, మూడోచ్చి వచ్చి ఇంక్లూడింగ్ డ్రై చేసేస్తాం. ఇక్కడ నుంచి స్టీమ్ వస్తుంది ఆవిరి, లాస్ట్ ఒక 10 మినిట్స్ అందరూ డ్రై అవుతున్న టైంలో ఆ స్టీమ్ వచ్చేసి దాని మీద ఉన్న జిడ్డు అలాంటివి తీయాలి, క్లీనింగ్ అని పర్ఫెక్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి సాల్ట్ ఏదైనా ఫిల్అప్ చేసుకోవాలనుకోండి, అది క్యాప్ తీసేసి ఇందులో వేసేసి వాటర్ పోసేస్తే పైకి వచ్చేస్తే క్యాప్. ఒకవేళ హాఫ్ లోడ్ పెట్టుకోవచ్చు, పెట్టుకోవచ్చు, పెట్టుకుని మామూలు ఫుల్ లోడ్ కి హాఫ్ లోడ్ కి డిఫరెన్స్ ఏంటండి అది చెప్పండి. ఫుల్ లోడ్ హాఫ్ లోడ్ అంటే లేదు మేడం, లోయర్ ర్యాక్ అప్పర్ ర్యాక్ ఉంది కదా, మనకి అన్ని పైన ఉన్నాయి డెలికేటెడ్ పైన పెట్టుకుంటాం, హెవీ లాగా ఉండే కింద పెట్టుకుంటాం, అప్పుడు మనకు ఆప్షన్ ఉంటుంది. కానీ హాఫ్ లోడ్ అయినా ఫుల్ లోడ్ అయినా టైం అదే తీసుకుంటుంది అనుకోండి, దీని టైమింగ్ వచ్చేసి 1 hour 15 minutes నుంచి అప్రాక్సిమేట్లీ 2 hours ఉంటుంది అండి, ఇంక్లూడింగ్ డ్రై. ఫుల్ ఫుల్ అయితే మనకి మొత్తం ఫుల్ గా ప్యాకప్ చేసాం అనుకోండి, హాఫ్ లోడ్ ఫుల్ లోడ్ రెండు ఆప్షన్స్ ఉంటాయి. మనం ఒక ర్యాక్ యూజ్ చేసాం అనుకోండి, ఒక ర్యాక్ తగ్గట్టు పెట్టుకోవచ్చు, చూపిస్తాను ఆటో డీటెయిల్స్, డెలికేటెడ్ రీఫ్రెష్ ఎకో టర్బో డౌన్లోడ్ సైకిల్స్ మనకి వచ్చేసినట్టు. డ్యూయల్ జోన్, డ్యూయల్ జోన్ అంటే రెండు అనమాట, ఓకే రెండు తిరగాలి అనుకుంటే ఇది చేస్తాం, లేకపోతే ఆఫ్ లోడ్ కావాలంటే ఓన్లీ ఆఫ్ లోడ్లో పెడతాం, ఎనర్జీ సేవర్ కావాలంటే ఎనర్జీ సేవర్లో పెట్టుకుంటాం, స్టీమ్ వస్తుంది, హై టెంపరేచర్లో పెట్టుకుంటే హై రెఫ్రిజరేటర్ ఉంటుంది. మనకి ఎక్స్ట్రా డ్రైవ్ కావాలంటే ఎక్స్ట్రా డ్రైవ్ ఓన్లీ, డిలే స్టార్ట్ అంటే డిలే స్టార్ట్ అంటే ఏమి లేదు, మనం లోపల పాత్రలో పెట్టాం, లోయర్ ర్యాక్లో అప్పర్ ర్యాక్లో పెట్టాం, నైట్ మనకి ఏంటంటే 3-4 గంటలకు రన్ అవ్వాలి, ఆ 4 గంటల టైం అనేది ఇక్కడ సెట్ చేస్తాం ఆటోమేటిక్, 4 గంటల సేమ్ వాషింగ్ మిషన్, వాషింగ్ మిషన్ లాగా 24 hours డిలే స్టార్ట్ అవుతుంది. అట్లా ఓన్లీ రెజ్యూమ్ ఆప్షన్ ఒక్కటే దీంట్లో ఉన్న డిఫాల్ట్ కనబడుతుంది అంతే, రెజ్యూమ్ లేకుండా కరెంటు పోయిందంటే మళ్ళీ సైకిల్ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అంటే. దీనికి ఒక ఇంకోటి ఉంటుంది, ఒక 5 మినిట్స్ లోపు అనుకోండి ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది, అదే ఒక 1/2 hour స్టార్ట్ అయింది అనుకోండి, ఒక 1/2 hour 40 మినిట్స్ స్టార్ట్ అయింది, దీనికి గంటన్నర పోగ్రాం అనుకో, మళ్ళీ 45 మినిట్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే మనకి వాషింగ్ మిషన్ లో స్టార్ట్ అయితే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి 5 నిమిషాలు అయ్యింది, మొరబోయింది, ఒక 4 గంటల తర్వాత వచ్చింది, అప్పుడు ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అదే ప్రోగ్రామ్ 45 మినిట్స్ స్టార్ట్ అయ్యింది అంటే సగం వాష్ ప్రోగ్రామ్ ఆటోమేటిక్ అయ్యింది, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ కాదు కాదా, అంటే దీనికి ఒక టైం పీరియడ్ ఉంటుంది, ఇదే సెన్సార్. ఓకే ఓకే, అదే అదొక్కటే మాకు ఎందుకంటే కరెంట్ పోవడం అనేది చాలా కామన్. కావాలంటే మీకు చూపిస్తాను, కావాలంటే ఇక్కడ సైకిల్ లో ఉంటుంది చూడండి, ఇక్కడ సైకిల్ ఉంటుంది. సో ఇది ఆటో ఉంది కదా, ద సైకిల్ సీజన్ అంటే ఉంటుంది అనమాట, సాయిల్ లెవెల్ పెట్టి ఆటోమేటిక్ అది ఉంటుంది, అంటే సాయిల్ లెవెల్స్ ఉంటాయి అనమాట, మనకి ఉరికి ఎక్కువ ఉందని పాత్రలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిర్యానీ వండారు, మొత్తం బిర్యానీ తీసేశారు, కింద మొత్తం ఆడిపోయింది,
అది ఎట్లా పోవాలంటే యూనిట్లు పోదు. దాన్ని ఏం చేస్తారంటే మీరు కొంచెంసేపు నానబెట్టుకుంటారు వేరే దాంట్లో పెట్టుకొని అందులో పెడతారు, క్లీనింగ్ అట్లుంటుంది. అట్లాంటి మామూలుగా ఏదన్నా చిన్న ఫంక్షన్ జరిగింది, బూందీ లడ్డు లేకపోతే క్రీమ్ వేసేసారు, అలాంటి ప్లేట్లో పెట్టారు, సింపుల్గా అయిపోతాయి. దాంట్లో ఆటోలో పెట్టుకుంటాం. ఆటోలో పెట్టుకోవడం వల్ల ఏం చేస్తున్నా, సైకిల్ మీకు టైం తగ్గుతుంది, పవర్ సేవ్ అవుతుంది. టర్బో వాష్ పెట్టుకుంటాం. ఇట్లా ఇవన్నీ వాష్ సైకిల్స్ అనమాట. ఈ వాష్ సైకిల్లో లాస్ట్ కాలంలో ఏం చేస్తారంటే, ఒక ప్రోగ్రామ్ గంటన్నర ప్రోగ్రామ్ అనుకోండి, గంట అయిన తర్వాత పవర్ పోయింది అనుకుంటే అరగంటలో డ్రై అయిపోతుంది. ఇది 2 kW అండి. 2 kW మీన్స్ 2000 వాట్స్. 2 kW అంటే 2000. ఒక వాష్ సైకిల్ మనకేం జరుగుతుందంటే, గంటన్నర అనుకోండి, గంట తర్వాత తీసుకుంటే ఆటోమేటిక్ అయిపోద్ది. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి స్టీమ్ అనేది వస్తుంది కాబట్టి డ్రై అనేది తొందరగా అవుతుంది, ఎక్స్ట్రా డ్రై అవసరం లేదు. ఆ ఎక్స్ట్రా డ్రై ఎక్కువ కావాలనుకుంటే ఎడిషనల్ ఆప్షన్ ఉంటుంది ఎక్స్ట్రా డ్రై. మామూలుగానే దాంతో అది ఉన్నది డ్రై అయిపోయి రెడీగానే ఉంటుంది. గిన్నె కదా మన అవసరం అయితే తీసి అట్లా ఉండదండి. మీరు డైలీ అట్టే ఉంటుంది. నెలకి 30 యూనిట్లు డైలీ కనుక ఒకసారి యూజ్ చేస్తే 45 మినిట్స్ 1 అవర్ అయిపోతుంది. అయితే మీరు డైలీ ఫుల్ లోడ్ యూజ్ చేయరు కదా, ఒకసారి ఆఫ్ లోడ్ ఇచ్చారు ఓకే. అంటే అన్నీ ఉంచుకుని మనం నైట్ టైం ఒకసారి ఒక లోడ్ వేసి ఏం చెప్తారంటే ఎనర్జీ ఎఫిషియన్సీ చెప్తారు మేడం. ఈ ఎనర్జీ ఎఫిషియన్సీ ఏంటంటే మీరు ఫుల్ లోడ్ పెట్టారనుకోండి, 1 hour 2 hour రన్ అయింది అనుకోండి, 2 యూనిట్స్ క్యాల్కులేషన్ చేయాల్సిందే. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మీరు ఆఫ్ లోడ్ పెట్టుకుంటారు, సో సో ఇక్కడ ఏంటంటే టర్బో వాష్ పెట్టుకుంటారు స్పీడ్ కావడానికి. ఇలాంటి వాష్ కూడా మారుతారు కాబట్టి 45 నుంచి 1 hour అయిపోతుంది. ఎప్పుడన్నా ఒకసారి ఫుల్ లోడ్ పెట్టుకోకుండా సింగిల్ ర్యాక్నే యూజ్ చేస్తారు, లోయర్ ర్యాక్ను లేకపోతే లేకపోతే కొంచెం హాఫ్ హాఫ్ గా పెట్టుకోవడం. హాఫ్ హాఫ్ పెట్టుకోకూడదండి, ఫుల్ లోడ్ పెట్టుకుంటే బెనిఫిట్. 2 యూనిట్స్ కాలినా కూడా పర్వాలేదు హాఫ్ హాఫ్ అసలు పెట్టుకోకూడదు. అది నేను హాఫ్ హాఫ్ ఎప్పుడు పెట్టుకుంటాం అంటే మనకి రిటర్న్స్ లేవు, లేనప్పుడు యూజ్ చేస్తాం. ఏ కొన్ని ఉన్నాయి కారు ఉన్నప్పుడు ఆప్షన్ లేదనుకుంటే యూజ్ చేస్తాం. ఫుల్ లోడ్ ఉందంటే పెట్టేసేసండి, ఏం కాదు అదే బెటర్. అంతే అదే బెటర్. పైన కింద 2 బ్లేడ్స్ ఉన్నాయి కాబట్టి వాటితో ఈ సైకిల్ అనేది రన్. ఎందుకంటే ఇప్పుడు కొంచెం పక్కన పెట్టేసుకుని మొత్తం అంత దీంట్లో పెట్టేసుకుని ఒక్కసారి వేసుకోవడం బెటర్ కదండి. ఎప్పుడెప్పుడు పెట్టేసేసుకోండి. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తారు, ఈ డిష్ వాషర్ ఒక ప్లేస్ లో పెట్టారు, ఓపెన్ అయింది, నాలుగు ప్లే బోన్ చేశారు, ఈ ప్లేట్లు మొత్తం తీసుకొని ఒకసారి పెట్టేస్తారు. అంటే మనం సైకిల్ వేసే టైంకి అది గిన్నెలు ఎండిపోయినట్టు అయిపోతాయి కదా. ఏం కావండి, పుట్టిది ఏం కావు, ఎప్పుడప్పుడు పెట్టుకోవచ్చు. లేదు ఆటోమేటిక్ గా పెట్టేసి చేసుకోకుండా అయితే క్లీన్ కావాలి. కాకపోతే మెతుకులు లేకుండా చూసుకుంటే చాలు మనం. అవి బ్లాక్ సింక్ అయినా అంతే కదండి, సింక్ లో అయినా 4 మెతుకులు పడితే నీళ్లు పోవు, ఆగిపోతాయి. మనప్పుడు కానీ పెట్టేసి వదిలేస్తే కొంచెం అవి కూడా మనకి డ్రై అయిపోతాయి. డ్రై అయిపోతుంది టాబ్లెట్ ఫ్రీ ఇట్ ఎవ్రీ పర్చేస్ ఆఫ్ ఎల్జీ డిష్ వాషర్ కి ఫ్రీ ఉంది. టాబ్లెట్ పెట్టేసి యూజ్ చేసుకోవచ్చు. మీరు డిష్ వాషర్ కానీ యూజ్ చేసేటట్టయితే ఫినిష్ కానీ ఫార్చ్యూన్ కానీ కొనుక్కోండి. ఫార్చ్యూన్ ఒక బ్రాండ్, ఫినిష్ ఫార్చ్యూన్, ఈ 2 బ్రాండ్ ఆన్లైన్ లో దొరుకుతాయి. మీరు బుక్ చేసుకుంటే మట్టి వచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు 4 ఉన్నాయి కదా మీకు, ఈ 4 ఇట్లో ఏది బెస్ట్? ఎల్జీ 4 ప్రిఫరెన్స్ ఇస్తాం. మోటార్ కూడా, మోటార్ ఇంక్లూడ్, 10 ఇయర్స్ మోటార్, 2 ఇయర్స్ ఫుల్ వారంటీ, 14 డేస్ సెట్టింగ్. మనకి 10 ఇయర్స్ ఇస్తున్నారు కాబట్టి అక్కడే అర్థం అయిపోతుంది కదా. ఒక 50,000 40,000 పెట్టామంటే ఒక 10 ఏళ్ళు ఖచ్చితంగా వాడుకుంటాను. వాడకపోతే ఇంట్లో వాళ్ళు ఊరుకోరు. అదే పెట్టావు ఇన్ని డబ్బులు, అది అది పక్కన పెట్టింది. ఫైనల్ గా ప్రైస్ కూడా చెప్పండి, ప్రైస్ రేంజ్. ప్రైస్ అనేది చెప్పాలంటే ఇంకా ప్రైస్ వరకు ఫస్ట్ మాకు 75,000 అబోవ్ నే ఉందండి. నాకు తెలుసు 75,000 వచ్చింది. క్యాష్ బ్యాక్ వచ్చేసి మీకు 12.5 నుంచి నాకు తెలిసి అరౌండ్ 52-53 లోపు వస్తుంది. మీకు ఇంకా అడిషనల్ క్యాష్ బ్యాక్ ఆఫర్ వస్తుంది. ఎట్లా అండి క్యాష్ బ్యాక్? ఎట్లా, క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి కదా, ఏదైనా క్రెడిట్ కార్డ్, HDFC కానీ, ICICI కానీ, యాక్సెస్ కానీ, EMI పెట్టుకున్నాం అనుకోండి, 3 మంత్స్, 6 మంత్స్, 9 మంత్స్ EMI కన్వర్ట్ చేసుకుంటే డైరెక్ట్ బ్యాంక్ వాళ్ళను కంపెనీ వాళ్ళు టైఅప్ అయ్యి ఇప్పుడు ఇంకా మిగతా బ్రాండ్స్ కంటే ఇది ఫైనల్ వెళ్ళడం బెటర్. నాకు వెనకాల పైపు ఎలా ఉంటుంది చూపిస్తాను.
అటు నిలబడదామండి, అటు వెళ్తే కనిపిస్తుంది. ఇది పవర్ పిసిబి, ఇది వచ్చేసి డైరెక్ట్ ట్యాప్ ఫిట్ చేస్తారు. ఇది వాటర్ తీసుకుంటానికి. అవును, ట్యాప్ ఎలాంటిది పెట్టించుకోవాలి? ట్యాప్ ఈ థ్రెడ్డింగ్ పెట్టించుకోండి. ముప్పాతికి నిప్పలు అంటే సరిపోతుంది. ముప్పాతికి నిప్పలు డిష్ వాషర్ ఎల్జీ కంటే చాలు. ఏ ప్లంబర్ కైనా ఐడియా ఉంటుంది. ఇది డైరెక్ట్ దాన్ని పెట్టేసి థ్రెడ్ చేస్తాడు, లేకపోతే దానికి ఒక ల్యాంప్ ఫోటో తీసుకుంటాను. ఇది అవుట్లెట్ పైపు, వాటర్ మొక్కుతాన్ని బయటకు పంపిస్తాం. వేస్ట్ వాటర్ మనకి నీళ్లు బ్లాక్ అయ్యి లీక్ అవ్వడం అట్లా ప్రాబ్లం ఏమైనా? లీక్ అయింది అనుకోండి, ఇది ఆక్వా స్టాఫే. మీ డిష్ వాషర్ రన్ అవుతూ ఉంటుంది, రన్ అవుతున్న టైంలో దీని లోపల లీక్ అయింది అనుకోండి, ఎక్కడ లోపల లీక్ అయినా ఆటోమేటిక్ స్టాప్ అయిపోతుంది. డిష్ వాషర్ స్టాప్, దీన్ని ఆక్వా స్టాఫ్ అని చెప్తారు. ఆఫ్ అయిపోతుంది, మీకు ప్రాబ్లమే ఉండదు. ఆఫ్ అయిపోయిన తర్వాత మనకు ఒక కోడి అనేది పీసీబీ బోర్డు మీద చూపిస్తుంది. ఆ బోర్డు ప్రకారం మనకి ఏం ప్రాబ్లం అంటే నీళ్ళు వాషింగ్ మెషిన్ లో లాగా బయటికి రావడం, రావడానికి ఛాన్సే ఉండదు. అస్సలు రావు, డ్రాప్ కూడా రావు. కరెక్ట్ కనుక ఈ డోర్ అట్లా లాక్ అయిపోయిందంటే, మీకు ఒకసారి మిషన్ ఆన్ చేసామంటే మీకు ఒక డ్రాప్ కూడా నీళ్ళు రావు. జస్ట్ ఏంటంటే ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏదో లైట్గా నీటి బిందువులాగా ఉంటుంది తప్ప బయటికి కమ్మకూడదు రాదు. అండి మాకు ఎల్జీది ప్రైజింగ్ చెప్పండి చూసి తీసుకుంటాను. సో అది ఫ్రెండ్స్ ఎల్జీ డిష్ వాషర్కి సంబంధించి మాకున్న కంప్లీట్ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకున్నాము. హోప్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అయి ఉంటుంది అని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ అండ్ నా బ్లాగ్స్ మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.